नमस्ते वेलकम टू कॉलेजी टीवी 1994 संवत्सर में आनाटी प्रधान पीवी नरसिंहाराव गारी तनयुडैन पीवी रंगाराव गारी असेंबली शासन सभ को ओडिंची देशव्याप्त राजकीय चर्चकु तेरलेपिन व्यक्ति स्वर्गीय दास्यं प्रणय भास्कर गारु 1996 संवत्सर में तेलंगाणा पदान्नि असेंबली निषेधिंचिनप्पुडु तन पदविनि तृणप्रायंगा वदिलेसि मलिदेश तेलंगाणा उद्यमानिकि तोलि अडुगु वेसिनटुवंटि व्यक्ति दास्यं प्रणय भास्कर गारु वारी అడుగుజాడల్లో నడుస్తూ ఆ తదనంతరం అనారోగ్య సమస్యల వల్ల దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు పరమదించడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకునేటువంటి పేరు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి సేవలను కొనియాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రస్తుతం వరంగల్ నగరంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి తనయుడు అయినటువంటి దాస్యం అభినవ్ భాస్కర్ గారు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో 60వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. అయితే తనని అడిగి దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జ్ఞాపకాలను అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అభినవ్ భాస్కర్ గారు. నమస్తే సీనన్న. యా మీకు ముందుగా మా కాలోజీ టీవీ తరఫున అభినందనలు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీరు రాజకీయ ఆరంగేట చేస్తున్నారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సీనన్న. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హ్యాపీ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పటి నుంచి. సో ఐమ్ రెడీ అండ్ ముందు ముందు ఇంకా చాలా చేసేది ఉంది. మా ఫ్యామిలీ లెగసీ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి పొలిటికల్ లెగసీ ఉంది మాది. సో అదే వాళ్ళ పేరు నిలబెడతా అని ఆశిస్తాను. స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మీ ఫాదర్ తోటి మీకు అనుబంధం ఎలా ఉండేది అసలు? అనుబంధం అంటే నేను ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయినారు. సో ఎక్కువ ఇంటరాక్షన్ పెద్దగా ఉండేది కాదు. మేము పొద్దున్న లేవకముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, మేము పడుకున్న తర్వాత వచ్చేటోళ్ళు. సో నాన్న అసలు ఇక్కడ ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, ఇంకేదైనా ఊర్లు ఉన్నారా, ఇప్పుడప్పుడు మా అది ఏమంటారు కాన్షియన్సీ కూడా చాలా పెద్దది ఉండే. రానుకొండ మండలి, హసన్ పర్తి మండలి ఇవన్నీ ఉండే. సో అసలు ఎక్కడున్నారు నాన్న అని మాకు అసలు కొన్ని వారాల వరకు డాడీని చూసేటోళ్ళం కాదు. అండ్ చిన్నప్పుడు కాబట్టి చెల్లె ఆల్మోస్ట్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉండే నాన్న చనిపోయినప్పుడు. సో మాకు పెద్ద మెమరీస్ లేవు. బట్ మా మెమరీస్ అంటే మా డాడీ ఇట్లుంటారా అని మేము ఎట్లా ఇమాజిన్ చేసుకుంటామంటే, ఇక్కడ వరంగల్ ప్రజలందరూ నాన్న గురించి వాళ్ళ అనుభూతులు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ స్మృతులతోటి మేము మా డాడీ ఇట్లుండే వాళ్ళ, ఓహో ఇట్లా చేసేవాళ్ళ, అందుకనే నా ఇంత ఆఫ్టర్ 23 ఇయర్స్ కూడా ఇంట్లో వాళ్ళు చనిపోతేనే 2-3 ఏళ్ళ తర్వాత అసలు గుర్తు తెచ్చుకోరు. అట్లాంటిది 23 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళకి కూడా ప్రణయ్ భాస్కర్ అనేట ఆయన నీ ప్రణయన్న అని ఇంకా ప్రేమగా ఆప్యాయతగా ఇంకా పిలుచుకొని వాళ్ళ పిల్లలకి కూడా నాన్న పేరు పెట్టి అంత ఓన్ చేసుకున్నారంటే, అంటే డాడీ అట్లు ఉండేవాళ్ళ అని వాళ్ళ నుంచి తెలుసుకున్నా తప్ప మాకు పెద్దగా అన్ఫార్చునేట్లీ. మీ చిన్న వయసులోనే ప్రమోదించడం వల్ల మీకు అంత పెద్ద జ్ఞాపకాలు పెద్దగా లేవు. అయితే అంటే మీకు అంటే మీ దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి వరంగల్ నగరంలో మీరు అనేకమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ముఖ్యంగా యువతకు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు దారి చూపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో, ఈ 4 సంవత్సరాల క్రమంలో మీ ఫాదర్ ఎవరైతే దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నారో వారు అంటే వారికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే తను చేసినటువంటి ఎమ్మెల్యే కాలం చాలా తక్కువ కాలం, అదేవిధంగా మంత్రిగా కూడా దాదాపు 8 నెలలే ఉన్నారు. సో ఈ కాలంలో అంటే అసలు ఆయన గెలవడమే ఒక పెద్ద చరిత్ర, అది చాలా దేశవ్యాప్తమైన ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆనాడు దాస్యం ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారి కుమారుడు, అప్పటి మంత్రి పివి రంగారావు ఓడించడం అనేది చాలా పెద్ద చర్చ. ఆ ఓటమికి అంటే ఆయన ఓడించడానికి మీ డాడీ చేసిన కృషి అంటే ఏమైనా మీకు ఏమైనా గుర్తున్నాయా? నాకు అంటే డాడీ చేసిన కృషి గుర్తులేదు, కానీ అంటే అందరు చెప్పేది ఏంటంటే డాడీ ఎప్పటికీ అందరినీ కలుపుకోబోయేటోళ్ళు, అందరితోటి పర్సనల్ ఇంటరాక్షన్ ఉండేదంట. అంటే ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్ ఉండి, వాట్సాప్లు ఉండి, రోడ్స్ ఇంత మంచిగా ఉండి, ఇన్ని కార్లు ఉన్నాక కూడా మనం ఒకరికొకరం ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, ఫ్రెండ్స్కి కానివ్వండి, సొంత వాళ్ళకి కూడా టైం ఇవ్వలేకపోతున్నాం. అట్లాంటిది అప్పుడు ఆ మట్టి రోడ్లలో అంత పెద్ద నియోజకవర్గంలో ఎటువంటి సెల్ ఫోన్ కనెక్షన్స్ కానీ ఇంట్లో ల్యాండ్ లైన్స్ లేనప్పటి టైంలో కూడా ఇంతమందితోటి ఎట్లా ఇంటరాక్ట్ అయ్యగల్ కాగలిగిన అందరూ కూడా ఓన్ చేసుకొని, మా ప్రణయ్ అన్న, మా ప్రణయ్ భాస్కర్, మా తమ్ముడు, మా అన్న అనుకొని అంత ఓన్ చేసుకున్నారనేది నాకే ఒక్కొక్కసారి షాకింగ్ ఉంటుంది. అండ్ మాకు పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఎప్పుడు ఇంట్లో జనాలతో నిండుండేది,
మా మమ్మీ ఇంకా మా నాన్నమ్మ వంటిళ్ళు, ఫుడ్ సర్వింగ్, అన్నం అయిపోతుంటే అన్నం పెట్టడము, కూరలు వండడము, ఇదే పని. ఒక రోజు ఏదో పండగ వాతావరణము మొత్తము. మా అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేటోళ్ళో తెలియదు. అసలు మేము బాబాయ్ పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న అనుకుంటాం, వాళ్ళందరినీ అట్లనే ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు అట్లనే ఓన్ చేసుకొని వచ్చేటోళ్ళు. సో ఆ కృషి అనేది నాకు పర్సనల్గా పెద్ద ఐడియా లేదు, బట్ ఆయనే అందరితోటి కలివిడిగా ఉండి అందరినీ కలుపుకోపోయినారు అన్నది తెలుసు. అందుకనే ఆ యాక్సెసిబిలిటీ ఫ్యాక్టర్ తోటే డాడీ అప్పుడు అంత కష్టమైన ఆపోజిషన్ ఉన్నా కూడా గెలవగలిగాను. అంటే అప్పుడు పివి రంగారావు గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల మీ ఫాదర్ ఆ రోజు గెలవడం అనేది ఒక పరిణామం అది. అయితే 1994 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 1996 ఆనాడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కావచ్చు, ఈ తెలంగాణ పదాన్ని నిషేధించినప్పుడు చాలా చలించిపోయి అతను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అంటే అది తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగు. ఆ తర్వాత చిన్నారెడ్డి గారు వచ్చారు, తర్వాత చాలామంది కేసీఆర్ గారు కూడా 5 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. కానీ తొలి అడుగు వేసింది మీ ఫాదర్ ప్రణయ్ భాస్కర్ అని చెప్పేసి ఈవెన్ కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా ఒప్పుకున్నారు, మొదటి అసెంబ్లీ సమావేశం 2014 ఒప్పుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఏమైనా మీకు గుర్తున్నాయా? అసలు జ్ఞాపకాలు అంటే అప్పట్లో నక్సలిజం బాగా ప్రెవలెంట్ ఉండేది తెలంగాణలో సీనాన. సో నక్సలిజం గురించి అడ్రస్ చేసుకుంటూ అట్లనే సమస్యలు తెలంగాణ ప్రజలకి చాలా నీటి సమస్య ఉండేది. ఇంకా నక్సలిజం ప్రివలెంట్గా ఉండేటప్పుడు చాలా ఎన్కౌంటర్స్ అయ్యేటివి. సో నాన్నగారు వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చి అట్లా ఎన్కౌంటర్స్ కాకుండా, లేకపోతే వాళ్ళ సమస్యలు ఏదున్నా కానీ అట్లా చూసుకుంటూ ఇక ఇప్పుడు అట్లీస్ట్ మనము తెలంగాణలో వండుకుంటూ పవర్లో వండుకుంటూ కూడా మనం మన తెలంగాణ గురించి మాట్లాడకపోతే నేను ఏదో తప్పు చేస్తా అని భావించి అందరినీ సంప్రదించి, అప్పట్లో కాళోజీ నారాయణరావు గారిని కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారిని కావచ్చు, వాళ్ళందరినీ సంప్రదించి అసెంబ్లీలో అట్లీస్ట్ మనం ఒక మాట చెప్తే వాళ్ళ దృష్టి కూడా దీనిపైకి మళ్ళుతుంది, వాళ్ళు అట్లీస్ట్ ఏమన్నా దీని గురించి ఆలోచిస్తారని చెప్పి అప్పుడు తెలంగాణ గురించి తెలంగాణకి జరిగిన నష్టాన్ని అన్యాయాన్ని అసెంబ్లీలో చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి స్పీకర్ గారు ఆ రోజు తెలంగాణ అన్న పదం వాడొద్దు అసెంబ్లీలో, బ్యాక్వర్డ్ రీజన్గా మీరు అనాలి, తెలంగాణ అనొద్దు. అంటే నా తెలంగాణ గురించి కూడా నాకు మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రం లేదా నా రాష్ట్రంలో అని. అంటే నా ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ కూడా నా ప్రాంతం గురించి నేను మాట్లాడలేన అంత ఇది స్వేచ్ఛ నాకు లేదా అని చెప్పి, అట్లాంటి పదవి అట్లాంటి సభ నాకు అవసరం లేదని చెప్పి ఆ రోజే రాజీనామా చేశాను. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఫస్ట్ అసెంబ్లీలో కూడా తెలంగాణ ఫస్ట్ అసెంబ్లీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అట్లనే అదే మేబీ ఇన్స్పిరేషన్ స్ఫూర్తితోటో కేసీఆర్ గారు కూడా చాలాసార్లు ఎమ్మెల్యేస్ని టీఆర్ఎస్ రాష్ట్రం కోసం రాజీనామాలు చేయమని అడగడం జరిగింది. సో అట్లా ఆ పర్వం అట్లా కొనసాగింది అనుకుంటున్నా. అండ్ సో నాకు గుర్తుంది ఏంటంటే నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ స్కూల్ నుంచి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2-3 వేల మంది జనం ఉన్నారు ఒకటేసారి. నేను ఎందుకు ఇంతమంది ఉన్నారంటే నాన్న రిజైన్ చేసినాను. అదేంటి ఎమ్మెల్యేగా రిజైన్ చేయడం ఏంది? సో అట్లా అప్పుడు తెలిసింది తప్ప వెరీ స్మాల్. మీ తండ్రి గారితో మీకు ఏమైనా ఒక జ్ఞాపకం, ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఏమైనా గుర్తుందా? అది మా స్కూల్లో టీచర్ ఆమె మరి ఆమెకి ఏమన్నా నాన్నతోటి ఏమన్నా పని ఉండేనో, లేకపోతే అదర్వైజ్ ఊరికే నాన్న ఎమ్మెల్యే ఉండే కాబట్టి మినిస్టర్ ఉండే కాబట్టి ఒకసారి కలుద్దాం అనుకుందాం, మేబీ ఆమె వరంగల్ ఆమె నాకు గుర్తులే, కానీ ఊరికే అడిగేది మీ ఫాదర్ని ఒకసారి రమ్మను, మీ ఫాదర్ని ఒకసారి రమ్మను. అంటే నేను బ్యాడ్ స్టూడెంట్ కాదు, బాగా చదువుతుండే, మంచి మార్కులు వస్తుండే, కానీ ఊరికే మీ ఫాదర్ని ఒకసారి రమ్మను, ఒకసారి పరిచయం చేయి, ఒకసారి పరిచయం చేయి అంటే నేను ఇంటికి పోయి రోజు గొడవ పెట్టుకునే మా డాడీతో. ఒక్కసారి మా టీచర్ అడుగుతుంది మీరు స్కూల్ రావాలి, ఒక్కసారి నన్ను స్కూల్కి వచ్చి మా టీచర్కి కనబడుకోండి. బట్ హీ నెవర్ హ్యాడ్ దట్ టైం. మా స్కూల్కి మా టీచర్ నన్ను నేను ఏడ్చి గీ పెట్టుకున్నా కానీ మా డాడీకి అంత టైం ఉండకపోయేది, ఒకరోజు కూడా రాలేదు. సో అది మధుర జ్ఞాపకం కాదు కానీ వన్ ఆఫ్ ద ఫనీ మెమరీస్. ప్రజల కోసం అంత కష్టపడుతున్నాడు అయినప్పటికీ కూడా, అంటే కొడుకు కూడా. అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ ఏజ్లో మా డాడీ నా కోసం ఎందుకు రాడనుకున్నా కానీ ఎందుకు రాలేదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే ప్రజల కోసం అంత టైం కేటాయించడం వల్ల కనీసం కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోపోయే పరిస్థితి ఉండేవచ్చు. వాస్తవంగా అంటే చాలామంది రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే చాలా వాళ్ళ ప్రజా జీవితంలో చాలా బిజీగా ఉండడం వల్ల కుటుంబాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. సో మీరు కూడా రేపటి రోజున అంత బిజీ అయిపోయే అవకాశం ఉందంటారా? బిజీ కావాలనే కోరుకుంటున్నాను,
ఎందుకంటే ఇంత సామాజిక సేవ చేయగలిగి ఇంత మా కాన్స్టిట్యున్సీ ప్రజలకి మా డివిజన్ ప్రజలకి ఇంత సేవ చేస్తే అంత మంచిది. సో నాన్నగారి పేరు మా బాబాయ్ల పేర్లు అందరిది మేము కాపాడుకుంటూ రావాలి, మా ఫ్యామిలీ లెగసీని అట్లనే కొనసాగించాలని కోరుకుంటున్నాను. విధి అయితే మంచిదే, కానీ నా పిల్లలు నన్ను మిస్ కాకుండా పర్సనల్ టైం కూడా కేటాయిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు గురించి మీరు అడిగితే మెమరీస్ నాకేం గుర్తులేవు. సో నా పిల్లలకి అట్లా కావద్దని పర్సనల్ టైం కూడా ట్రై చేసినాను. సో మా వైఫ్ ఇప్పటికి కూడా గొడవ పెట్టుకుంటుంది, పిల్లలతో టైం స్పెండ్ చేస్తలేరు. సో ఐ ట్రై మై బెస్ట్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్. అయితే దాదాపు మీ తండ్రి గారు స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు చనిపోయిన తర్వాత వనవాస కాలం పాటు అంటే 14 సంవత్సరాల తర్వాత మీ బాబాయ్ ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు 2009లో ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సో వారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఈ ప్రస్తుతం మీరు ఎన్నికల్లో వెళ్తున్నారు, ఇప్పుడు 60వ డివిజన్ నుంచి మీరు కార్పొరేట్గా పోటీ చేస్తున్నారు. మీ బాబాయ్ నుంచి అంటే గతంలో మీ 4 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నారు, అదేవిధంగా ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు, కాబట్టి వారి నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉంది? రాముడు ఆ రోజు 14 ఏళ్ళ వనవాసం చేస్తే మేము 12 ఏళ్ళ రాజకీయ వనవాసం చేయాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. బట్ సపోర్ట్ ఎప్పటికుంటుంది సీన్ అన్న, మా ఫ్యామిలీ అంతా వీఆర్ ఆల్వేస్ వన్. మా బాబాయ్ సపోర్ట్ నాకు వెళ్ళవేళలు ఉంటుంది, మా ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఉంటుంది. సో ఆ సపోర్ట్ లేకుండా నాకు ఇటువంటి ఆపర్చునిటీ వచ్చేది కాదు. అండ్ వాళ్ళ సపోర్ట్ ఎప్పటికుంటుంది నాకు, అది అట్లాంటిది ఎటువంటి ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. 100% అవుట్ రైట్ సపోర్ట్ మా పెద్ద బాబాయ్ది కానివ్వండి, మా చిన్న బాబాయ్ది కానివ్వండి. సో వీఆర్ వన్ సింగిల్ ఫ్యామిలీ. సో అయితే 2000 దాదాపు నాకు తెలిసి మీరు 2015లో వరంగల్కి పూర్తి స్థాయిలో రావడం జరిగిందనేది నాకున్న సమాచారం. అంటే 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు 4-5 సంవత్సరాల పాటుగా మీరు వరంగల్లో అనేకమైనటువంటి ప్రజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ముఖ్యంగా ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి సమస్యల అంటే ఏమేమి ఉన్నాయని మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారా? నేను నాన్న మినిస్టర్ అయినప్పుడు అక్కడ అప్పటి వరకు 2nd క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను ఎక్సైజ్ కాలనీలో. తర్వాత నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్లో అక్కడనే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగిన తర్వాత యుఎస్కి వెళ్ళడం జరిగింది ఎంబీఏ కోసము. అక్కడే కొన్ని ఏళ్ళు పనిచేసినాక మా మేనత్త కొడుకు అన్ఫార్చునేట్గా అకాలంగా మరణించాడు. సో వాడు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చి ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. సో అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను, వరంగల్లోనే ఉంటున్నాను. సో ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు సీనన్న, నేను ఇది వరకు చాలా గమనిస్తుండే ఈ రోడ్ ప్రాబ్లము, లేకపోతే మోరీల్ ఇష్యూస్, లేకపోతే ఇంకా ఏదో వాటర్ ఇష్యూస్. కానీ లాస్ట్ ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అసలు నేను ఈ మధ్యలో ఇంకా యాక్టివ్గా తిరుగుతున్నాను కాబట్టి చాలామందిని అడిగినాను మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నట్టు ఉన్నాయని. చిన్న చిన్న సమస్యలు అంటే వాళ్ళ ఇంటి లోపలను వాళ్ళ ఇంటి ఎదురుగా సమస్యలు తప్ప పెద్ద పెద్ద సమస్యలు అన్నవి నా దృష్టికైతే ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు ఇవాళ రోడ్డు ఉంది. మీరు మా వడ్డపల్లియే చూసుకుంటే చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న సందులలో కూడా 5-10 ఫీట్ల సందులు, అంటే ఒక ఒక పాలోళ్ళు ఇల్లులు పంచుకొని ఉన్న ఇళ్ళల్లా మధ్యలో ఒక చిన్న సందు ఉంటుంది. తెలంగాణ ఊర్లలో చిన్న సందులు ఉంటాయి, ఇటు పాలలు ఉన్నప్పుడు ఆ 5 ఫీట్ల 10 ఫీట్ల సందులలో కూడా సీసీ రోడ్ ఉన్నది వాళ్ళ వడ్డపల్లిలో. మోరీలు టైం టు టైం క్లీన్ అవుతాయి, మనకి వాటర్ ప్రాబ్లం లేదు. ఎటువంటి ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ అయితే నేనేం పెద్ద ఐడెంటిఫై అంటే నా దృష్టికి అయితే రాలేదు. బట్ ఎనీ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్ వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము ఖచ్చితంగా అవి మేము ఉందే 100% అవుట్ రైట్. అయితే మీ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు అంటేనే వరంగల్ నగరంలో పేదవాళ్ళకి ఒక అండగా నిలుస్తాడని చెప్పేసి ఉంటుంది. ఈవెన్ స్వయాన కేటీఆర్ గారే దాస్యం మా ధైర్యం అని చెప్పేసి, మీ ధైర్యం కాదు మా ధైర్యం అని చెప్పేసి కేటీఆర్ గారు ఒక బహిరంగ సభలో చెప్పారు. సో వారు దాస్యం వినయ్ భాస్కర్ గారు అంటేనే చిరు వ్యాపారాలకు కావచ్చు, లేదంటే ఆటో వాళ్ళకు కావచ్చు, పేదవాళ్ళందరికీ కూడా అండగా ఉంటాడు, ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాడు, వాళ్ళ సమస్యలు ఏవైనా కానీ చాలా సమస్యలపైన స్పందిస్తారని చెప్పేసి ఒక మార్క్ పాలన అయితే తన మీద ఉంది. సో ఆ పాలనని మీరు కొనసాగించే అవకాశం ఉందా? తప్పకుండా తప్పకుండా కొనసాగిస్తాము. అండ్ అది 100% నేను అదే చెప్తున్నాను, అందుబాటులో ఉండడము, యాక్సెసిబిలిటీ అనేది మా ఫ్యామిలీకి మాకు అదొక ఒక ఒక అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మాకు ఎటువంటి ఇంకొక
ఆలోచన ఏమి ఉండదు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ అందుబాటులో ఉండడం ఒక్కటే మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ కేటీఆర్ గారు, ఆయన అంత పెద్ద మనిషి మా గురించి అట్లా అనడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ దాస్యం మా ధైర్యం అని అందరూ అంటారు, ఓకే, కానీ ఇక్కడ ప్రజలే మా ధైర్యం, కాబట్టి మేము ఇంత నిలదొక్కుకోగలుగుతున్నాం. అండ్ వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో మేము ఇట్లా ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం, కాబట్టి మేము వాళ్ళకి ధైర్యమో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళే మాకు 100% ధైర్యం. ఓకే, అయితే మీ ఫాదర్ గారు అండ్ మీ ఫాదర్ ఎవరైతే స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నారో, తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి అన్నారు. దాన్నే మీరు కొనసాగిస్తున్నారు, అంటే మీరు యుఎస్లో కాకుండా ఇక్కడ కూడా ఒక జర్నలిజం కోర్స్ చేశారు, అదేవిధంగా పిహెచ్డి కూడా చేస్తారని చెప్పేసి మాకు తెలిసింది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివినానండి 12th వరకు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది, బీకామ్ ఆనర్స్ చేసినాను. తర్వాత వర్క్ చేసుకుంటూ అంటే యుఎస్కి వెళ్ళే ఆలోచన ఉండింది. సో ఎంబీఏ చేయాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అన్నారు. సో ఒక మూడేళ్ళు పని చేస్తూ ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి డిస్టెన్స్లో ఎంబీఏ చేసేసినాను. అట్లనే మళ్ళీ ఇంకొక 1-2 ఇయర్స్ ఇంకా వర్క్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసినాను. తర్వాత యుఎస్కి వెళ్ళేసి ఐ డిడ్ మై ఎంబీఏ చాలా మంచి యూనివర్సిటీలో, వర్జీనియాలో చదవడం జరిగింది. అయితే మా డాడీకి చాలా అంటే చాలా, నాన్నగారికి చాలా డిగ్రీస్ ఉండే, బట్ నేను నన్ను అందరూ అంటారు మీ నాన్నలాగా కావాలి, మీ నాన్నలాగా కావాలంటే నేను సరే మా నాన్నలాగా అయితేనో కానీ నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ మా డాడీకి పిహెచ్డి లేదు. సో నేను ఒక పిహెచ్డీ చేసి ఒక డాక్టరేట్ సంపాదించి మా నాన్నని అట్లీస్ట్ ఒక్క ఫీల్డ్లోనైనా బెటర్ కావాలని చెప్పి పట్టుదలతోటి పిహెచ్డీ చేయడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ ఇంకొక 2-3 మంత్స్లో నా డాక్టరేట్ కూడా వస్తుంది. కంగ్రాచులేషన్స్ మీకు అడ్వాన్స్డ్గా కాకతీయ యూనివర్సిటీ నుంచి. గ్రేట్. మీరు ఈ డివిజన్, 60వ డివిజన్ ఎంచుకోవడం గల కారణాలు ఏంటి అసలు? అంటే ఎంచుకోగల కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పుట్టింది పెరిగిందంతా మా బాబాయ్లు, మా ఫాదర్ అందరు, మా ఫోర్ ఫాదర్స్ అందరూ ఇక్కడ నుంచే, వి హెయిల్ ఫ్రమ్ హియర్, మా ఇల్లు ఇక్కడే ఉంది. అండ్ ఫార్చునేట్లీ మొన్న మన జెండర్ రిజర్వేషన్స్ కూడా లక్కీ డ్రా తీయడం జరిగింది కలెక్టర్ గారు. సో ఫార్చునేట్లీ ఇది జనరల్ అయింది. సో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంటి దగ్గర నుంచి రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఎంతమందికి వస్తుందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు రిప్రజెంట్ వడ్డేపల్లి. నేను పుట్టి పెరిగింది, మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకున్న చిన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరు వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు బొకేలు ఇచ్చి షాల్ కప్పితే సిగ్ అవుతుంది, కానీ బట్ చాలా మంచిగా ప్రౌడ్ ఫీలింగ్, చాలా వెరీ హ్యాపీ. అయితే మీ గెలుపు అవకాశాలు ఈ డివిజన్లో ఎలా ఉన్నాయి, అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు? అంటే అఫీషియల్గా క్యాంపెయినింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి, 22nd నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి. బట్ చాలామందితో మీటింగ్స్ అవుతున్నాయి, వాళ్ళే ఫోన్లు చేసి ఇంట్లోకి పిలుస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నన్ను ఓన్ చేసుకున్నారు, అంటే మా ప్రణయ్ అన్న కొడుకుని మేము భుజాల మీద ఎత్తుకొని గెలిపించుకుంటామని వాళ్ళది వాళ్ళే ఓన్ చేసుకుంటారు. నాకు ఫోన్ చేసి బాబాయ్ నువ్వు ఎండలో తిరగకు, నువ్వు హైదరాబాద్కి పో నేను చెప్తా, నీకెందుకు బాబాయ్ గన్ షాట్, అంటే అదొక రకమైన హ్యాపీనెస్ కానీ ఎటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ కాంప్లెసెన్సీ కానీ లేదు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, అంటే నేను మీరు తీసినారు కాబట్టి చెప్తాను, అనేది గొప్పగా చెప్పట్లేదు. చాలామంది అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కానివ్వండి, లేకపోతే మా కార్యకర్తలని కానివ్వండి, లేకపోతే డాడీ ఫ్రెండ్స్ ఎవరిని కలిసినా కానీ నిన్ను గెలిపించుకోకపోతే మా ఇజ్జత్ పోతుంది, అంటే మా పరువు పోతుంది అని ఇంతమంది రాజకీయ నాయకులకి చెప్తానండి. అట్లాంటి అంటే అది హామీ కాదు, అదొక ధీమా, అదొక కాన్ఫిడెన్స్. వాళ్ళు అంటే నువ్వు నిన్ను మేము బయటేసుకోకపోతే మా పరువు పోతుంది అని వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు. సో ఐ ఫీల్ వెరీ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్. అయితే మీ తండ్రి గారి దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉండే, స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారి దగ్గర ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఆ రోజు ఏమైనా ఇష్యూస్ కానీ ఎలాంటి అంటే హ్యాపీనెస్ మూమెంట్స్ కావచ్చు, సాడ్ మూమెంట్స్ కావచ్చు, వాళ్ళతో షేర్ చేసుకునేది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ డివిజన్లో మీరు ఆ ప్రతిపక్షం కలుపుకొని మీరు ఇనార్మస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? కాంపిటీషన్ అంటే మంచిదే కదా తీరన్న, అంటే మనకు కూడా తెలుస్తుంది ప్రత్యర్థులకు కూడా ఎట్లుంది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో కాంపిటీషన్కి ఎప్పుడు అంటే మనం ప్రిపేర్డ్ ఉండాలి, కానీ కాంపిటీషన్ ఉంటే మనకి ఎప్పుడు అట్లా భయపడే, లేకపోతే యునానిమస్గా అయితే బాగుండే.
ఒకవేళ వాళ్ళంతలు వాళ్ళు ఏమైనా ఆలోచించి ఎట్లేమన్నా వాళ్ళకి అంటే సరే మా ప్రణయ్ భాస్కర్ కూడా, ఎందుకంటే బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి నాన్నగారు ఉన్నప్పటి నుంచి వాళ్ళందరూ ఇవాళ ఉన్న ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ నాన్నకి మంచి మిత్రులే. సో వాళ్ళంతల వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చారేమో ప్రణయన్ ప్రణయ్ భాస్కర్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నాడు. సో వాళ్ళంతల వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అండ్ ఐ వెల్కమ్ దాట్. బట్ ప్రత్యర్థులు ఉన్నా కానీ ఇట్స్ ఓకే. అంటే మీ గెలుపు అనేది నల్లేరు నల్లాడు కానీ మాకు అర్థమవుతుంది, కానీ ఇంకా అంటే మీ ప్రచార శైలి ఎలా ఉండబోతుంది? ప్రచార శైలి ప్రతి ఇంటికి ప్రతి గడపని నేను తొక్కి ప్రతి ఒక్కరిని పలకరిద్దామని ఆలోచిస్తున్నానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు సపోర్ట్కి. సో వాళ్ళందరూ అంటే లేడీస్ అందరూ కలిసి వాళ్ళందరూ తిరగడము, మా చిన్న బాబాయ్ మా పెద్ద బాబాయ్ కూడా ఉంటారు. అంటే పెద్ద బాబాయ్ కంటే చాలా డివిజన్స్ ఉంటాయి కాబట్టి ఇంకో 25 డివిజన్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి మేబీ అంత టైం కేటాయించలేకపోవచ్చు. కానీ నాకు అంటే నాకు ఇది ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే మోర్ దెన్ ద పొలిటికల్ ఆస్పెక్ట్ మనం పక్కకు పెడితే ఇన్ని ఏండ్ల తర్వాత ఇదో నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. అందరినీ మళ్ళీ ఏమంటారు వాళ్ళ రిలేషన్షిప్ వాళ్ళనందరినీ మళ్ళీ రీకనెక్ట్ కావడానికి ఒక మంచి ఆపర్చునిటీ. చిన్నప్పుడు చూసిన వాళ్ళందరినీ, చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి నాన్నతోటి పోయిన వాళ్ళందరినీ, వాళ్ళ మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ, సరే నేను ఇక్కడ లేకనో ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు బిజీ అవ్వడమో మేము బిజీ అవ్వడమో కొంచెం ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో అది ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఈ దీని ద్వారా. సో ఐ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. సో ఈ దీని ద్వారా సరే గెలిపోవటం వీళ్ళు పక్క పెడితే అట్లీస్ట్ వీళ్ళందరినీ మళ్ళీ కలుస్తా అన్న ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఒక రకంగా మీ ఫాదర్ గారి ఒక జ్ఞాపకాలు నెమరేసుకునేటువంటి ఒక అవకాశమే దొరికింది మీకు. అయితే ఇంకొకటి ఇబ్బంది ఏమవుతుందంటే ఇక్కడ మనకి టైం కొంచెమే ఉంది క్యాన్వాసింగ్కి, కానీ ఎవరింట్లోకి పోయినా కానీ 15-20 నిమిషాలు కూర్చోవాల్సి వస్తుంది. నేను వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పలేక వాళ్ళు నాన్నని గుర్తు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ మెమరీస్ అన్నీ నిమరేసుకుంటూ వాళ్ళని అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్, నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే కానీ ఏంటంటే ఇంకా 10 రోజులే ఉంది అని బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒకటి ఉంటుంది, బట్ వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేము. సో ఒక రకంగా మీరు మీ ఫాదర్ తోటి టైం కేటాయించలేని కొన్ని విషయాలు ఏవైతే చాలా విషయాలు మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. అదొక అంటే మీ ఫాదర్తో అంత అనుబంధం లేకపోయినప్పటికీ ఆ అప్పటి మెమొరీస్ ఇప్పుడు మీకు వస్తున్నట్టే. సో గుడ్ థింగ్ అది. యా చివరగా మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని మీరు ఎలా సాల్వ్ చేయదలుచుకున్నారు? డివిజన్ల సమస్యలు అంటే నేను అదే చెప్పినాను కదా సీనన్న, ఈ డివిజన్లో మీరు ఎక్కడ చూసినా కానీ మీకు సీసీ రోడ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి ఎంత మనం ఇల్లు ఎంత మంచిగా కొత్తగా కట్టుకున్నా కానీ ఎక్కడనో దగ్గర ఏదో మనకి ఇబ్బంది ఉంటుంది ఇంట్లో. సో అట్లనే మా డివిజన్లో కూడా మనం ఎంత మంచిగా చక్కదిద్దుకున్నా కానీ గత 5 ఏళ్ళలో ఎక్కడనో దగ్గర వాళ్ళకి ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. అండ్ అది రోజువారీగా వస్తూనే ఉంటుంది. సో ఇవాళ సమస్య అయిపోయింది కదా అని ఇక మనం ఇంకో 5 ఏళ్ళ వరకు ఆ సమస్య రాదు అనుకోని కూడా అనుకోదు. సో ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. బట్ నాకు నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా నేనేది అనుకుంటున్నాను అంటే నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నేను ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే నేను నెక్స్ట్ డేనో ఒక వారం తర్వాత నేను ఫోన్ చేసి సారీ అన్న మర్చిపోయినా ఫోన్ ఎత్తలేదు అని నేను ఐ కాల్ దెమ్ బ్యాక్ అండ్ ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ కాల్. సో అందరికీ నేను కూడా నచ్చేది అందుకనే. సో నన్ను ఏంటంటే అబ్రాడ్లో చదువుకున్నాడు లేకపోతే హైదరాబాద్లో పుట్టి పెరిగిండు ఈ అబ్బాయిని అప్రోచ్ కాగలుగుతామో లేదో అంటే మాట్లాడతాడో రిసీవ్ చేసుకుంటాడో చేసుకోడు అన్న ఆలోచన ఏదైతే ఉంటుందో ఒక్కసారి నాతో 2 నిమిషాలు ఫోన్ మాట్లాడినా కానీ ఒక 2 నిమిషాలు పర్సనల్గా టైం స్పెండ్ చేసినా కానీ అరే నువ్వు ఇంట్లో ఉంటావని నాకు తెలియదు బాబు, లేకపోతే అసలు నేను ఎప్పుడూ వచ్చి మిమ్మల్ని అంకుల్ మీరు ముందే చెప్పుంటే మీ ఇంటికే వచ్చి చాయ్ తాగుతుండే కదా, మీరు ఇంత దూరం రాకపో వచ్చే అవసరం ఉండకపోయేది కదా అని అట్లా జోక్ చేసుకుంటాం. కానీ యాక్చువల్గా ప్రభుత్వం అంటేనే అంటే పాలకులు అంటేనే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా విద్య వైద్యం పైన ఎక్కువ వాటర్ ఈ 3 అంశాలపైన ఫస్ట్ ప్రియారిటీ వీటి మీద ఉంటాయి. సంక్షేమ పథకాలు ఇవన్నీ సంక్షేమ పథకాలు జరుగుతుంటాయి బట్ మెయిన్ ప్రియారిటీ అయితే విద్య వైద్యం వాటర్ ఈ మెయిన్ 3 ఉంటాయి. సో వీటిపైన మీకేమన్నా ఈ డివిజన్లో కంప్లీట్ ప్రతి ఒక్కరూ విద్య ప్రతి ఒక్కరు విద్య అందాలి వైద్యం అందాలి వాటర్ కూడా ఇప్పుడు ఎందుకంటే మిషన్ బయట వాటర్ వస్తున్నాయి. సో అట్లాంటివి ఏమన్నా మీకు ఒక ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇవి అందాలనే ఒక ఆలోచన ఉందా మీకు? ఆల్రెడీ అందుతున్నాయి శ్రీనన్న. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ చూసుకున్నా గురుకులాలు చూసుకున్నా కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సన్న బియ్యం పెట్టుకుంటూ మంచి కూరలు పెట్టి అసలు అంటే పిల్లలకి అంటే ఇదివరకు పేరెంట్స్ పిల్లల్ని బడికి పంపించకుండా పనికి పంపించేది అట్లీస్ట్ వాళ్ళకి తిండి దొరుకుతుంది అన్నది.
ఇప్పుడు అది కాకుండా బడికి పంపించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నంటే, ఎందుకంటే కేసీఆర్ గారు అంత మంచిగా స్కూల్స్లో ఇచ్చే ఫెసిలిటీస్ కానివ్వండి. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్స్ కూడా మీరు చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్కి దీటుకున్నాయి ఇవాళ మన ఫెసిలిటీస్ చూసుకున్నా కానివ్వండి. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ దట్ టీఆర్ఎస్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండి. దేర్ ఇస్ అసలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విద్యాపరంగా ఇవాళ పిహెచ్సిలు కూడా ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తక్కువ లేదు. నేను పిహెచ్సికి పోయి మీకేమైనా అవసరం ఉందా, మా ఎన్జిఓ ద్వారా మీకేమైనా అవసరం ఉందా అండి, నేను ఎట్లా మేమేమైనా సహాయపడవచ్చా మీకంటే, లేదు సార్ మా చూడండి ఎంత బాగున్నదో అని. సో వాళ్ళకి అసలు అంటే మేబీ బికాజ్ మాది ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే మీరు చెప్పిన బేసిక్ వాటిలో విద్యా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆబ్వియస్లీ సో దానిలో మనం ఏదైతే ఇన్నోవేటివ్స్ కావచ్చు, కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉంటుంది. సో అట్లాంటి వాటి గురించి నేను అడిగి, మీరు ఇది వరంగల్ నగరపాలక సంస్థ ఇప్పుడు ఏదైతే జీడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అది జనరల్ బీసీ జనరల్ మేయర్ సీట్ కేటాయించడం జరిగింది. సో మీరు కూడా బీసీ జనరల్ కేటగిరీ చెందిన వాళ్ళు కాబట్టి మీరేమన్నా మేయర్ రేస్లో ఉన్నారా? రేస్లో ఎవరు ఉన్నారండి, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లనే. దే నో ద బెస్ట్ అబౌట్ వాట్ టు డూ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్. సో వాళ్ళకి తెలిసినంత, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలిసినంత గొప్పగా, అంటే వరంగల్ ప్రజలకి ఎటువంటి ఒక మేయర్ వస్తే వరంగల్ ప్రజలు సంతృప్తిగా సంతోషంగా ఉంటారని వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలుసు సీనన్న. సో రేస్ అనేది, ఇది ఒక రేస్ అని నేను భావిస్తలేను. సో అట్లా రేస్ లాంటిది ఏం లేదు. సో మెయిన్గా మీ ఫాదర్ గారి ఆశయాలు కంప్లీట్ చేయడం, అంటే వాటిని కొనసాగించడమే మీ లక్ష్యం ముందు? అబ్సల్యూట్లీ. మా నేను అందరికీ అదే చెప్తా, నాన్నగారి పేరు నిలబెట్టలేకపోయినా కానీ పాడైతే చేయను, ఆ హామీ అయితే నేను ఖచ్చితంగా ఇస్తున్నాను. అండ్ ఎటువంటి, అంటే ఇప్పుడు కూడా మీరు ఎవరైనా వరంగల్లో కూడా కనుక్కుంటే వారు నా గురించి తెలుసుకోవాలన్నా కానీ, అభినవ్ భాస్కర్ అంటే తెలియదు అన్నోళ్ళు ఉంటారు కానీ అభినవ్ భాస్కర్ చెడ్డోడు, వారు అభినవ్ భాస్కర్ తోటి మాట్లాడకండి, ఈజ్ నాట్ అ గుడ్ పర్సన్ అని ఒకరు కూడా చెప్పారండి. సో దట్ ఈస్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో అభినవ్ భాస్కర్ తెలియదు అని చాలామంది చెప్తుండొచ్చు కానీ అభినవ్ భాస్కర్ ఈజ్ అ బ్యాడ్ పర్సన్ అని మీకు ఎక్కడ వినిపించదు. సో అదొకటి నేను సంపాదించుకుని లాస్ట్ 5 ఇయర్స్లో నేనేమన్నా సంపాదించుకున్నానంటే అదొకటి. సో అదే కొనసాగించి నా లైఫ్ లాంగ్ అట్లనే మా ఫాదర్ పేరు, మా ఫ్యామిలీ పేరు, మా బాబాయ్ల పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. చివరగా మీ డివిజన్ ప్రజలు, ఏదైతే మీరు 60వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు కార్పొరేటర్గా, మీ డివిజన్ ప్రజలకి మీరు ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ఎన్నికల సందర్భంగా? మా నాన్నగారి పేరుని, ఆయన ఇప్పటివరకు సంపాదించుకున్న గుడ్ విల్ని కానీ, మా బాబాయ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కానీ ఇంకా కొనసాగించి నేను ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి, మీ అందరికీ యాక్సెసబుల్గా ఉండి, మీ ఇంటి మంచిలాగా ఒకరిలాగా ఉంటానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నన్ను 68th డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు. మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించి నాకు తప్పనిసరిగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభినవ్ భాస్కర్ గారు, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి. స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు, మీ తండ్రి గారి కొన్ని విషయాలు, కీలకమైన విషయాలు మీరు చెప్పినందుకు కాలేజీతో పంచుకుంది, మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు త్వరలోనే కార్పొరేటర్గా చూడాలని చెప్పేసి, అవసరమైతే ఇంకా పెద్ద పదవులు కూడా అలంకరించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ గారి వారి అభిప్రాయాలు. గతంలో ఎవరైతే మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగు వేసినటువంటి దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి కుమారుడే దాస్యం అభినవ్ భాస్కర్ గారు, వారు ప్రస్తుతం రాజకీయ అరంగేట చేసి వరంగల్ నగరపాలక సంస్థలో పోటీ చేస్తున్నారు. వారు గెలవాలని చెప్పేసి కాలేజీ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.